ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి నీ పద్ధతి మార్చుకో అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ అన్నారు. ఆదివారం రోజున దుబ్బాకలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ ఒంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రోడ్లో ప్రభుత్వ సికం భూమి కబ్జా చేసి ప్లాట్లు చేసి అమ్ముకున్నది నువ్వు కాదా అని వారు మండిపడ్డారు. గజ్వేల్ పట్టణంలో అనేక అవినీతి అక్రమాలు చేసి అక్రమాలు కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ దగ్గర కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని పార్టీ మారింది నువ్వు కాదా అని వారు ఆరోపించారు. గజ్వేల్ ప్రాంతానికి చెందినటువంటి ఎఫ్డీఎఫ్ మాజీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు, డీసీసీ ప్రెసిడెంట్ తుంగుకుంట నర్సారెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు నువ్వు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎలాంటి కార్యక్రమాలు చేసినావు ఒకసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు నువ్వు ఆ ప్రాంతంలో నమ్మినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా ఈరోజు గంపగుత్తగా కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి నువ్వు పార్టీ మారి టీఆర్ఎస్ పార్టీలోకి పోయినావు. నువ్వు గజ్వేల్లో ఎలాంటి అక్రమాలు ఎలాంటి అవినీతి కార్యక్రమాలు చేసినావో ఆ గజ్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికి కూడా తెలుసు. నువ్వు గజ్వేల్ని ప్రజ్ఞాపూర్ రోడ్ కానుకొని ఉన్నటువంటి శిఖం భూమిని కబ్జా చేసి ఆ కబ్జాలో వెంచర్ చేస్తే అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ నీ పైన కేసులు పెట్టింది నిజం కాదని చెప్పి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక పోతే నీ కొడుకు బూరుగుపల్లిలో సర్పంచ్ ఏ విధంగా చేస్తుండో ప్రజలందరికీ కూడా తెలుసు. నువ్వు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని టీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకొని అనేక అవినీతి అక్రమాలకు పాల్పడి నిజం కాదా? ఈరోజు నీ సొంత స్వార్థాని కోసం నువ్వు చేసినటువంటి అక్రమాలు నువ్వు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు నువ్వు టీఆర్ఎస్ పార్టీలో చేరి పదవి తీసుకున్నావు. నువ్వు టీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు దాదాపు 10 కోట్ల రూపాయలు తీసుకొని టీఆర్ఎస్ పార్టీలో చేరినావు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోపణ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఏమన్నా తూముకుంటా నర్సారెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ విమర్శిస్తే బిడ్డ నీ బట్టలు ఇప్పించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా గజ్వేల్ పట్టణంలో దింపే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మాట మార్చి ఈరోజు తూముకుంటా నర్సారెడ్డి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను అన్నిటి కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి సందర్భంగా ఒంటేరు ప్రతాప్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం. సాల్తి రాగడ్డితో 4 అక్షరాలు ఎక్కువ మాట్లాడాలి.